హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కే విద్యాసాగర్ గారు ఉన్నారు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక అని మూడు పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఇన్ఛార్జీలు నియమించి ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ ప్రజల ఆదరణ ఎలా ఉంది అనేది సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చండి అన్న, చెప్పండి. అంటే ఈ ఉప ఎన్నిక అనేది ఎలా చూడాలంటే రెండు పార్టీల మధ్యలో యుద్ధంలా చూడాలి, లేదా ప్రజల కోసం ఏమన్నా వచ్చిన ఎన్నికలాగా, ప్రజల కోసం ఉన్న ఎన్నికలాగా అయితే చూడొచ్చా? ఎందుకంటే రెండు పార్టీల మధ్యలో ఎక్కువ యుద్ధంలా కనపడుతుంది ఇది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ప్రజలను మోసం చేసిన ఎన్నికలు ఇవి. నిజంగా చెప్పాలంటే ఐదేళ్ల కోసం ప్రజలు గెలిపించారు, 5 సంవత్సరాలు ఉండి మాకు పనిచేయమని చెప్తే ఆయన షాతగాక రాజగోపాల్ రెడ్డి గారు తన స్వార్థం కోసం ఏదో బీజేపీలో పోతే లాభం అవుతుంది, వచ్చిన 18,000-20,000 కోట్ల వరకు వస్తుందన్న ఉద్దేశంతో ప్రజలను మోసం చేసి పోయారు. ప్రజలందరూ కూడా అల్లకల్లోలం పరమవసరంగా ఏడాది కోసం ఎలక్షన్, ఇంకో 1 ఇయర్ అయితే మన జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సంవత్సరాల కోసం ఎలక్షన్ తెచ్చిండు కావాలనే స్వార్థం కోసం. ఇప్పుడు సంవత్సరం ఆగి చేసి బీజేపీలో గోను ఉంటాయి, కానీ ఒకవేళ రాజీనామా చేస్తే అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలి. కానీ ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ నుండి వీళ్ళని స్వార్థం కోసం వీళ్ళు పోయి ప్రజలందరినీ కష్టపెడుతున్నాం నష్టపెడుతున్నాం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి, ఎందుకంటే డబ్బు విదిలి చల్లి నచ్చిన గెలుస్తా అనుకుంటాడు, డబ్బు తీసుకుంటాం కారు కోటు ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ కూడా చెప్తున్నాడు. కానీ ఈ ఉప ఎన్నికకి అంటే మెయిన్లీ చూసుకుంటే రెండు పార్టీలే ఇక్కడ యుద్ధం చేస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ ఇన్ఛార్జీల రూపంలో కానీ ఇక్కడ మీరు తిరగడం జరుగుతుంది. సో ఒక యుద్ధంలా, రెండు పార్టీలు యుద్ధంలా కనపడుతుంది, కానీ కాంగ్రెస్ ఎక్కడ అంతగా కనపడట్లేదు అనేది కూడా ఉంది దాని గురించి. కాంగ్రెస్ ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ నడిపే నాయకుడే లేడు. మొన్న నాయకుడు సోనియా గాంధీ ఆమె హెల్త్ బాగాలేక ఆమె బంద్ అయిపోయింది. ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడు ఆయన తొని శాతగా ఆయన వదిలిపెట్టుకున్నాడు. ఇక నడిపే నాయకుడు లేడు కనుక రేపు ఫ్యూచర్ కాంగ్రెస్కు లేదని చెప్పి ప్రజలు చాలామంది గ్రహిస్తున్నారు. అటువంటిప్పుడు కాంగ్రెస్ ఓడు కంటే నచ్చిందా? టీఆర్ఎస్ కోటేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఇలా 8 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మన దగ్గర మొగ్గు చూపుతున్నారు. సో మీరు చెప్పండి, అంటే ఈ 11 నెలల వ్యవధిలో 6 నెలల స్పాన్ ఎవరికైనా డెవలప్ చేయడానికి కానీ ఎంతవరకు ఈ గెలిచిన అభ్యర్థి చేయగలడంటారు ఇక్కడ అభివృద్ధి అనేది? తప్పక, ఎందుకంటే 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఆయన అభివృద్ధి మళ్ళీ చేస్తేనే ప్రజల దగ్గరకు పోయి మనం ఓటు అడుగుతాం కనుక ఎక్కడెక్కడ సమస్యలను మేము కూడా నోట్ చేస్తున్నాం, నోట్ చేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్తాం, చెప్పి తప్పక అభివృద్ధి ఈ 6-7 నెలల లోపల చేసే విధంగా ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తాం. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ అయినాక ఎన్నికలే కనుక మళ్ళీ ఇదే చెప్పి పోలేం కనుక ప్రజల దగ్గరికి, ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తున్నాం తప్పక పనులు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతాం. కానీ టీఆర్ఎస్ నిధులు ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళు చెప్పే సాకు. ఇప్పుడు ఏదైతే ఆయన ఇచ్చేసి రాజీనామా చేస్తూ కూడా ఆయన చెప్పింది ఒకటే, టీఆర్ఎస్ నిధులు ఇవ్వలేదు, నేను అభివృద్ధి చేయలేకపోయాను అనేది ఒకటే ఆయన చెప్పడం జరుగుతుంది. దాని గురించి టీఆర్ఎస్ నిధులు ఇవ్వలేకపోతే నీతోటి ఇంకా 5-6 ఎమ్మెల్యే ఇంకా మిగిలి ఉన్నారు కాంగ్రెస్లో, మరి వాళ్ళకి ఇస్తున్నాం కదా, వాళ్ళు రాజీనామా చేయలేదు కదా, బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామా చేయలేదు కదా, నిధులు ఇవ్వకపోతే అందరూ రాజీనామా చేయాలి, ఆపోజిషన్ ప్రతిపక్షాలు అందియాలి, నేను చేస్తలేదు కదా ప్రతిపక్షాలు కూడా, అందరూ ఉన్నారు కదా, నీ ఒక్కరిని తొందర, ఎందుకంటే నీ స్వార్థంతోనే కానీ తప్పితే ఏమైనా చెంది, నీకు నిధులు ఇవ్వలేదని ఒక అభాండం వేసుడు, ఏదో ఇవ్వలేదని అభాండం వేసుడు, ఎందుకంటే నీ పక్కతో పట్టినావు కనుక దాన్ని అభాండాలు వేసి ఏదో తప్పించుకోవాలని ప్రజలు మోసం చేయాలని చూస్తారు. కానీ ప్రజలు గ్రహిస్తారు నీకు నిధులు ఇవ్వకపోతే ప్రభుత్వంతో కొట్లాడాలి, ఉండి కొట్లాడాలి, నువ్వు రాజీనామా వేసి కొట్లాడితే ఏమొస్తే బీజేపీలో ఏం కొట్లాడతావు? ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళతో నువ్వు ఒక్క నోయిపోతావు, అంతకంటే చేసేది లేదు కదా నువ్వు గెలిచి అనుకోవడం. ప్రజలు మోసం చేసుకుని మానుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేయి, అసెంబ్లీ దగ్గర ధర్నా చేయి, అసెంబ్లీ దగ్గర నిరాదీక్ష పట్టు నాకు నిధులు కావాలని, అది కానీ తెలివి రాజీనామా చేసి ఒక తొంటు చూపించుకుంటూ నేను ప్రజల మోసం చేసి ఇప్పుడు నాకు నిధులు లేదని పోయినా, నిధులు లేవని పోయినా అనేది ఒక అబద్ధాలు చెప్తున్నాం కనుక ప్రజలు నమ్ముతలేరు, ప్రజలందరూ గ్రహించారు నీ స్వార్థం కోసం పోయినావు, నీ 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం పోయినావు కానీ నచ్చిన నువ్వు ప్రజల కోసం కానీ ప్రజలకు లాభం చేస్తావు, ఏం చేస్తావు? సంవత్సర కాలం నుంచి 1 కోటి రూపాయలు తీసుకొస్తావు, మా వాళ్ళు కూడా సవాల్ ఇచ్చిండ్రు 18,000 కోట్లు నీకైతే కాంట్రాక్ట్ ఇచ్చినాం, 18,000 కోట్లు తీసుకురా, ఈ దాని మీద మేము అభ్యర్థులు కూడా పెట్టమని సవాల్ ఇచ్చినాం, అయినా కానీ దాని మీద జవాబు లేదు, ఉలుకులేదు, పలుకులేదు. 18,000 కోట్లు తీసుకురా కేంద్రం నుంచి, అభివృద్ధి కావాలి మాకు కావాల్సింది, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, అందరం సంతోషపడతాం, మేము క్యాండిడేట్ కూడా పెట్టాం, విడ్రా పెట్టుకుంటామని చెప్పి కూడా 14 తారీఖు వరకు వేటు చూస్తాం, 14 వరకు నువ్వు మాట ఇయ్యు ఇస్తాడు, మేము క్యాండిడేట్ కూడా పెట్టామని చెప్పడం జరిగింది. ఆయన దగ్గర ఉలుకు పలుకులేదు, ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన మనస్సాక్షికి తెలుసు ఆయన ఎందుకోసం పోయాడు, ఆయన ఏ విధంగా ఆయన మనసున్నది, ఆయన సొంత లాభం కోసం పోయింది కనుక ప్రజల మోసం చేసి ఆయన తెలుసు కనుక దానికి జవాబు కూడా చెప్పలేకపోయాడు. కానీ ఎందుకంటే అంటే మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకి అంటే కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరించి ఇక్కడ ఏదైతే ప్రచారం చేయాలని ఉన్నది ఏంటంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఎందుకు ఈ ఎన్నికకి ప్రాధాన్యత అంటే ప్రతి ఎలక్షన్లో కూడా మేమందరం ఇన్ఛార్జీలో పోతాం, కేటీఆర్ కేసీఆర్ కూడా మాతో సమానంగా, నేను కూడా మీతో సమానమే, నచ్చిన ముఖ్యమంత్రినైనా మంత్రినైనా మీతో నేను ఒక గ్రామం తీసుకుంటా ప్రచారం చేస్తామని ఒక ఉద్దేశం, అంత దానికి పెద్ద ప్రాముఖ్యత అనేది ఏం లేదు,
అందరితో సమానంగా నేను ఒక ఎమ్మెల్యేను ఎనగన ఎమ్మెల్యేనక మంత్రి అయినా కనుక ముఖ్యమంత్రి అయినా కనుక నేను కూడా మీతో ఉంటాం మీ ధైర్యంగా ఉండండి అని చెప్పి మా అందరు ధైర్యం చెప్పడానికి ముంగడికి వస్తున్నాను. కానీ ప్రాధాన్యత అనేది ఏం లేదు, తప్ప గెలుస్తాం, 100కి 100 వాళ్ళు గెలిచినట్టేది, సమస్య లేదు అని ఎన్ని చేసినా ఎన్ని హుషార్తనం చేసినా ప్రజలు నమ్మరాయనను ఓట్లేరు. రాజగోపాల్ రెడ్డి ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతుంది. మన కేటీఆర్ గారు దత్తత తీసుకుంటానని ఒక మాట మాట్లాడిన తర్వాత నుంచి కూడా చాలా ట్రోల్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కూడా స్టార్ట్ చేశారు, దాని గురించి ఏమంటారు? ప్రతిపక్షాలకు ఏమున్నది విమర్శించడే కానీ తప్పితే పనిచేసే శాత కాదు. కాంగ్రెస్ గెలవది వాళ్ళు ఏం చేసేది లేదు, బీజేపీ గెలవది గెలిచిన చేసేది లేదు. అందుకోసం ఎందుకంటే దాని మీద దత్త తీసుకుంటే తప్పేమున్నది, తీసుకుని అభివృద్ధి చేస్తా అని చెప్పి 6 నెలల పడే మీకు అభివృద్ధి చూపిస్తా, తప్పక దత్త తీసుకొని మళ్ళీ ఎలక్షన్ మేము సిద్ధంగా ఉంటాం, మీకు ఏదైతే మిగిలిన 4 సంవత్సరాల నుంచి ఆయన ఏ అభివృద్ధి అంతా మేము ఈసారి చేసి చూపిద్దాం. మా ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు జరిగినప్పుడే అభివృద్ధి, మళ్ళీ ఏం జరగ ఆయన ఏ ఊరుకు రాలే, ఏ విలేజ్కి వచ్చి 4 సార్లు తిరిగిపోలే, వచ్చినాడే మీ విలేజ్లో ఖర్చున ఎప్పుడు విలేజ్లోకి రాలేదు, ఎక్కడ కూడా ఏ గ్రామానికి కూడా రాలేదు, ఆయనకి ఏ గ్రామంలో ఏ అభివృద్ధి ఉన్నది కూడా తెలియదు. తెలిసిందా ప్రభాకర్ రెడ్డి గారు అంత తిరిగిన ఓడిపోయినా తిరిగిన గ్రామాలందరూ కూడా ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారికి. తప్పక ఏదైతే మేము ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తున్నామో తిరుక్కుంటా తప్పక అన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. సో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ఉందండి ప్రజల ఆదరణ, ఎలా ఉంది, ఎలాంటి నినాదంతో ముందుకెళ్తున్నారు? అభివృద్ధి కోసం ఓటేమంటున్నాం, న్యాయానికి ఓటేమంటున్నాం, ఎందుకంటే అది జరిగిందంతా అన్యాయం, ప్రజలను మోసం చేశారు కనుక, మోసానికి మోసపోయిన కనుక మీరు న్యాయాన్ని కొట్టేయండి. తప్పక అభివృద్ధి అనేది అన్ని గ్రామాల్లో జరుగుతుంది. ప్రభుత్వమే ఉన్నది, ఇవాళ అన్ని విధాల లాభాలు చేస్తున్నది, పెన్షన్లు ఇస్తున్నది, కళ్యాణ లక్ష్యం ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము, ఇవన్నీ ఇస్తున్నాం కనుక ప్రజలకు న్యాయం జరగాలంటే ఇవన్నీ జరగాలంటే మీరు ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రజలు కూడా అదే మాటతున్నారు, మాకు కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క నెలకు 2000 3000 పెన్షన్లు ఇస్తున్నారు కనుక మాకు ఇంతకంటే సంతోషం ఏం లేదు సార్, తప్పక ఓటేస్తామని చెప్తున్నారు. అదే నిర్ణయంతో ముంగట్టుకోవచ్చు. కుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గురించి అడిగితే ఏం చెప్తారండి, ఆయన అభ్యర్థిగా ఎంతవరకు ఆయనకి పట్టం కడతారంటారు జనాలు? తప్పక ప్రభాకర్ రెడ్డి కూడా ఇదివరకు చేసిన ఎమ్మెల్యే, ఆయన కొత్తగా రాలేదు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా 2004 నుంచి కూడా ఉద్యోగం ఉన్నాడు, ఉద్యమం నుండి ఒకటి నుంచి సార్ ఉద్యమం మొదలుపెట్టి నుంచి ఉన్నాడు. ఇలా ఆయన కూడా అభివృద్ధి చేస్తాను కోసం ఆయన కూడా అన్ని తెలుగులో, నేను కూడా నాతో కూడా 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే ఉండే ఆయన నా మిత్రుడే, చాలా అభివృద్ధి చేస్తున్నాడు. అసెంబ్లీలో కూడా ప్రశ్నలు వేస్తుండే అని ఉంటే ఆయన కాన్సెన్స్ విషయం కూడా సంభాషిస్తుండే, దాంతో తప్పక చేస్తాడు. ప్రభాకర్ రెడ్డికి ఆయన వీళ్ళకంటే తుణుముఖాన్ ఆయనకంటే ఇళ్ళం తుణుముఖాన్ కారు, ఆయనే తెలుగు వెళ్ళాడు అని చేస్తున్నాడు. ఏదైతే దాని మీద ప్రభాకర్ రెడ్డి ఏదో క్యాండిడేట్ తక్కువ అనేది చూసేది లేదు, నీ రాజగోపాల్ రెడ్డి నీ అబద్ధాల కంటే నీతిని జాగ్రత్త గల మనిషి ప్రభాకర్ రెడ్డి తప్పక పనిచేసి పెడతాడు. థ్యాంక్ యూ సార్.